హాయ్ ఫ్రెండ్స్ వెల్కమ్ టు అవర్ ఛానల్ ఈరోజు సాయంస్క్రిత్ ఫోర్త్ లెసన్ వచ్చే శాస్త్రులు మరియు కవుల పరిచయం ఇది ఒక్కటి చదివితే చాలు ఫిఫ్త్ది స్కిప్ చేయచ్చు అలంకారాలు ఈ పాఠంలో ఈ పాఠం విషయానికి వస్తే ఈ పాఠంలో ఆరుగురి కథలు ఉన్నాయి ఆ శాస్త్రులు మరియు కవుల పరిచయం గురించి ఆర్యభటుడు భాస్కరాచార్యులు కనాదుడు శంకరాచార్యులు భాస మహాకవి ఇలా ఆరుగురు శాస్త్రులు మరియు కవుల పరిచయం గురించి ఉంది మొదటి శాస్త్రవేత్త ఆర్యభట్ గురించి చూద్దాం భారతీయ గణిత శాస్త్రం భారతీయ గణిత శాస్త్రం చాలా ప్రాచీనమైనది అంటే మ్యాథమెటిక్స్ కానీ ఈ శాస్త్రానికి సంబంధించిన గ్రంథాలు కూడా దొరకడం లేదు కాకపోతే ఇప్పుడు లభించేవి మ్యాథమెటిక్స్ గణిత శాస్త్రంలో ఆర్యభటుడు రాసిన గ్రంథాలే దొరుకుతున్నాయి ఆర్యభటుడు శకం నాలుగు వందల డెబ్భై ఆరవ సంవత్సరంలో జన్మించాడు ఆర్యభటుడు బీహార్ రాష్ట్రంలో కుసుమపురానికి చెందినవాడు ఈయన రచించిన శాస్త్ర గ్రంథానికి ఆర్యభటియం ఆర్యభట్యం అనే పేరుతో ప్రసిద్ధి ఏర్పడింది ఈ గ్రంథానికి ఆర్య సిద్ధాంతము అనే పేరు కూడా ఉంది ఎన్నో గ్రంథాలలో సంక్షిప్తంగా రాశాడు కోడ్స్ని ఏర్పరిచాడు ఆర్యభటుడు రాసిన నాలుగు పాదాల గురించి తెలపండి అన్నప్పుడు ఇవి రాయండి ఆర్యభటుడు నాలుగు పాదాలు రాశాడు అవి ఆర్యభటియంలో గీతకాపాదము పాదము కాలక్రియ పాదము ఇంకా పాదకము అనేవి రాశాడు దీంట్లో మొదటిది గీతకాపాదము ఆర్యభటుడు సంఖ్యలను అంటే నెంబర్స్ను రాయడానికి కొన్ని కోడ్స్ను ఏర్పరచుకున్నాడు వర్ణమాలలో ఒక్కొక్క అక్షరానికి ఒక్కొక్క సంకేతాలను గుర్తుగా పెట్టి హారిజంటల్ వర్టికల్ లెంగ్త్ బ్రెత్ వంటి మెజర్మెంట్స్ అనే అంశాలను గీతకా పాదకంలో వివరించాడు రెండవది గణిత పాదము ఈ రెండవ పాదంలో చాలా కొత్త విషయాలు ప్రతిపాదించాడు ట్రయాంగిల్ స్క్వేర్ రెక్టాంగిల్ హైట్ ఆఫ్ షాడో మొదలైన వాటి గురించి వివరించాడు మూడవది కాలపాదము దీంట్లో కాలం నెల సంవత్సరం గురించి వివరించాడు నాలుగవది గోలపాదము దీనిలో ఎర్త్ షాడో హౌ ఫార్ ఇస్ ద ఎర్త్ ఓజోన్ లేయర్ రొటేటింగ్ ఆఫ్ ఎర్త్ ఇంకా సూర్య చంద్ర గ్రహణాల పద్ధతిని వివరించాడు ఆర్యభటుడు రాసిన గ్రంథం గొప్ప గౌరవం లభిస్తుంది ఆర్యభటుడికి మించిన వాడు గనుడు లేడని కీర్తించారు ఈ విధంగా మ్యాక్స్ ను వివరించాడు ఇంకా రెండవ కథ వచ్చేసి భాస్కరాచార్యుల గురించి భాస్కరాచార్యులు భారతదేశంలో కాకుండా విదేశాలలో కూడా కీర్తిని సంపాదించిన గొప్ప గణిత శాస్త్రవేత్త అంటే మెథమెటిక్స్ సిద్ధాంత శిరోమణి అనే గ్రంథంలోని గోళాధ్యాయంలో రాసిన శ్లోకం అనుసరించి ఇతడు క్రీస్తు శకం పదకొండు వందల పద్నాలుగులో జన్మించినట్లు మరియు ముప్పై ఆరు సంవత్సరాల వయసులో ఉన్నప్పుడు ఈ గ్రంథం అరవై తొమ్మిది సంవత్సరాల వయసులో కరణ కుతూహలం అనే గ్రంథం కూడా రాశాడు ఈ రెండు గ్రంథాలు జ్యోతిష్య శాస్త్రానికి సంబంధించినవే భాస్కరాచార్యులది మహారాష్ట్ర తన తండ్రి దగ్గరే విద్య నేర్చుకున్నాడు భాస్కరాచార్యుని మనవడు చంగదేవుడు సింగరాజు ఆస్థానంలో జ్యోతిష్య పండితుడిగా పనిచేశాడు చంగదేవుడు భాస్కరాచార్యులు మొదలైనవారు రాసిన గ్రంథాలను గ్రంథాలయం ఏర్పాటు చేశాడు భాస్కరాచార్యుడు స్క్వేరు స్క్వేర్ రూటు క్యూబు క్యూబాయిడు క్యూబ్ రూటు ఇంకా ద రూల్ ఆఫ్ త్రీ అండ్ ద రూల్ ఆఫ్ ఫైవ్ ఎడిషను సబ్స్ట్రాక్షను చెప్పాడు ఇంకా జ్యోతిష్యం తెలుసుకోవడానికి గ్రంథాలు రచించాడు భూగోళానికి ఇంకా చంద్రగ్రహణం సూర్యగ్రహణం గురించి వివరించాడు మూడవది వచ్చేసి ఖణనాధుడి గురించి వైశేషిక దర్శనం రచించిన ఖనాథుడు కశ్యప గోత్రమునికి చెందిన ఊటాకని కుమారుడు ఖణనాధునికి కాశ్యపుడు అని ఔలుక్యుడు అనే పేర్లు కూడా ఉన్నాయి ఈ పండితుడు ఇప్పటి అలహాబాద్ దగ్గరలోని పబోసా అనే గ్రామంలో నివసించాడు ఈ కనాథుడు సోమశర్మ యొక్క శిష్యుడు ఇతను న్యాయ దర్శనము రచించిన గౌతమునితో పాటు విద్యను నేర్చుకున్నాడు అని వాయుపురాణంలో చెప్పబడింది ఇతడు పావురంలాగా నేల మీద పడి ఉన్న గింజలను తీసుకుని తిని బ్రతికేవాడు అందువలన ఇతనికి కనాథుడు అని పేరు వచ్చింది ఈయన వైశేషిక దర్శనం రాశాడు దానిలో పది అధ్యాయాలున్నాయి దానిలో మూడు వందల డెబ్బై సూత్రాలు ఉన్నాయి తాతో ధర్మం వ్యాఖ్య శ్యామ అనేది గ్రంథంతో మొదలవుతుంది ఈయన సాలిడ్ స్టేట్ లిక్విడ్ స్టేట్ గురించి యాటమ్స్ అండ్ మాలిక్యూల్స్ గురించి వివరించాడు పరమాణువులు అవి మనకు కనపడవని చెప్పాడు యాటమ్స్ మాలిక్యూల్స్ మన కళ్ళకి కనిపించవని ఎన్నో థీరీస్ కూడా వచ్చాయి గ్రీక్ వారు చెప్పిన లూకిపస్ అండ్ డొమెక్రిటిస్ మొదలైన వాటికి థీరీస్ రాశాడు కనాథుడు ఈ ప్రపంచం సత్యమైనదని అంగీకరించి చివరికి ప్రపంచంలో ఏడు పదార్థాలు ముఖ్యమైనవని ఏడు స్వరూపాలను సరైన విధంగా తెలుసుకుంటే మోక్షం పొందవచ్చు అని కనాథుడు సిద్ధాంతాన్ని నిర్వచించాడు సిద్ధాంతాన్ని ఏర్పరిచాడు ఇలా గొప్ప శాస్త్రవేత్తగా పేరు పొందాడు నాలుగవ వారు శంకరాచార్యులు శంకరాచార్యులు కేరళ రాష్ట్రంలోని నంబూద్రి అనే బ్రాహ్మణ వంశంలో జన్మించాడు వీరి తండ్రి శివగురువు తల్లి సతీదేవి ఈయన ఎనిమిదవ శతాబ్దానికి చెందినవాడు వ్యాస మహర్షి రచించిన బ్రహ్మ సూత్రములకు వివరంగా రచన చేశాడు వీరు రచించిన భాష్యమునకు శంకర భాష్యము అని పేరు విష్ణు పాదాది కేశాంత వర్ణనలో యాభై ఒక్క శ్లోకాలు ఉన్నాయి పార్వతీ స్థుతి అనే కావ్యంలో ఇరవై శ్లోకాలు ఉన్నాయి ఇంకా ఇలాంటి వాటికి కావ్యాలు రచించాడు శివానందలహరి అనే కావ్యంలో శివునికి స్తోత్రం ఉన్నది ఇందులో వంద శ్లోకాలు ఉన్నాయి సౌందర్యలహరి అనే కావ్యంలో త్రిపుర సుందరి గురించి వివరించాడు ఇంకా అనేక గ్రంథాలు కావ్యాలు రచించాడు దక్షిణామూర్తి రామభుజంగా శివభుజంగా సర్వవేదాంత అనే స్తోత్ర కావ్యాలు రచించాడు ఇంకా పద్మపాదుడు హస్తమలకుడు తోటకాచార్యులు సురేశ్వచార్యులు అనే నలుగురు శిష్యులకు శంకరాచార్యులు బోధించారు ఈ నలుగురిని పీఠాధిపతులుగా నియమించాడు కానీ వీరు కూడా తక్కువ కాలమే బ్రతికారు వీరు బ్రాహ్మణ సూత్రములు భగవద్గీత వ్యాఖ్యానాలు రాశారు ఇంకా కొన్ని గ్రంథాలు రాశారు వీరు రాసిన గ్రంథాల ద్వారా గొప్ప కీర్తిని సంపాదించారు ఐదవది బాస మహాకవి ప్రపంచ నాటక సాహిత్యంలో సంస్కృతి నాటక సాహిత్యం చాలా ప్రాచీనమైనదిగా కనిపిస్తుంది సంస్కృతి నాటక రచయితలో మహాకవి ప్రసిద్ధుడు కాళిదాస మహాకవి మాల అనే నాటకంలో బాస మహాకవిని ప్రశంసించారు కాళిదాస మహాకవి కంటే ముందు కాలానికి చెందినవారు మరియు ఇతని కాలం దాదాపు క్రీస్తుపూర్వం వంద అని పేర్కొన్నారు మహాకవి గొప్పతనాన్ని బాణమకవి మరియు రాజశేఖరుడు అనే కవులు వివరించారు బాస మహాకవి పదమూడు నాటకాలను రచించాడు అది భాసక నాటక చక్రం అనే పేరుతో ముద్రించారు మహాభారతాలను ఆరు అంశాలుగా విభజించి రాశాడు ప్రతిమ నాటకం అభిషేక నాటకం అనే రెండు రూపకాలను మహాకవి శ్రీమద్ రామాయణ కథను ఆధారం చేసుకొని రచించాడు ప్రతి నాటకంలో లో ఏడు అంశాలను విభజించి రాశాడు మొదటిది ప్రతిజ్ఞ యోగంధరాయనం స్వప్నవాస వద్దతం మూడవది అవిమారకం నాలుగవది చారుదత్తం అనే నాలుగు రూపకాలను రచించాడు భాసమహకవి సులభమైన భాషలో రచించాడు ఇలా గొప్ప కీర్తిని సంపాదించాడు భాసమహకవి ఇది నాటక సాహిత్యం సంస్కృతి నాటక సాహిత్యం గురించి రాయచ్చు ఆరోది హర్షవర్ధన సంస్కృత భాషలో నాటక సాహిత్యంలో హర్షవర్ధనుడు మూడు రూపకాలతో కీర్తిని పొందాడు ఇతడు స్టానీశ్వరమును పరిపాలించాడు ప్రభాకరవర్ధనుడి యొక్క కుమారుడు హర్షవర్ధనుడి తల్లి యశోమతి తన అన్న రాజవర్ధనుడు ఒక రాజ్యాన్ని ఓడించడానికి ప్రభాకరవర్ధనుడు తన పెద్ద కుమారుడైన రాజాను పంపాడు మన హర్ష కూడా రాజాతో వెళ్ళాడు యుద్ధానికి కానీ ప్రభాకరుడి ఆరోగ్యం బాగాలేదని తిరిగి వచ్చేశాడు మన హర్ష హర్షవర్ధనుడు ప్రభాకరుడు చనిపోయిన తర్వాత హర్షవర్ధనుడు రాజ్యాన్ని పరిపాలించాడు కొంతకాలం తర్వాత రాజా వచ్చాడు రాజవర్ధనుడు షా రాజ్యాన్ని తన అన్నకు అప్పగించాడు కానీ కొంతకాలానికి వంగదేశం యొక్క రాజైన ఆ శశాంకుడు రాజాని మోసగించి చంపాడు అందువల్ల మళ్ళీ హర్ష రాజయ్యాడు హర్ష రాజ్య పరిపాలన ఆరు వందల ఆరు నుండి ఆరు వందల నలభై ఏడు వరకు అని చరిత్రకారులు పేర్కొన్నారు మన హర్ష హర్షవర్ధనుడు రత్నావళి ప్రియదర్శిక నాగనందనం అనే మూడు నాటకాలు రచించాడు మొదటిదైన రత్నావళి కథను చూద్దాం దాంట్లో నాలుగు అంకాలు అంటే నాలుగు పాత్రలు ఉంటాయి ఈ కథలో ఉదయన్ రాజు మరియు సాగరిక అనే వారి ప్రేమ కథను రత్నావళి అనే రూపకాన్ని రచించాడు దీనిలో రత్నవళికి ఇబ్బందులు ఎదురైనప్పుడు గోగంధ రాయనుడు సహాయం చేస్తాడు అలా ఆయన చేసిన సహాయం వలన సాగరిక అనే పేరుతో ఉదయమణి యొక్క రాజభవనమును ప్రవేశించింది మహారాణి యొక్క అనుగ్రహంతో సాగరిక ఉదయనుడిని వివాహం చేసుకుంది ప్రియదర్శిక దీంట్లో నాలుగు అంకాలు అంటే నాలుగు పాత్రలు ఈ రూపకంలో ఉదయనుడు అనే అరణ్యక అనే వారి ప్రేమ కథను వర్ణించాడు ప్రియదర్శిక అనే రూపకంలో కథ కూడా దాదాపు రత్నావళి అనే రూపకం కథలానే ఉంటుంది నాగనందం దీంట్లో ఐదు అంకాలు ఉన్నాయి అంటే ఐదు పాత్రలు దీనిలో హర్షవర్ధనుడు జీమూత వాహనుడి యొక్క కథను వర్ణించాడు జీమూత వాహనుడు తన తల్లిదండ్రులకు చేసిన సేవ మలయవతి అనే తన ప్రేరాల గురించి శంఖచూచుడు అనే పామును గర్భమంతుని రక్షించట జీమూత వాహనుడు చేసిన త్యాగం అనే అంశంలో వర్ణించాడు హర్షవర్ధనుడి యొక్క రచనాశైలి ఆకట్టుకునేలా ఉంటుంది హర్షవర్ధనుడు గొప్ప కీర్తిని పొందాడు ఇది ఫ్రెండ్స్ ఇది సాంస్క్రిత్ కవులు మరియు శాస్త్రవేత్తల గురించి ఇది లెసన్ ఇలాంటి మరిన్ని డిగ్రీ లెసన్ కోసం మన ఛానల్ని సబ్స్క్రైబ్ చేసుకోండి పక్కన ఉన్న బెల్లైకన్ క్లిక్ చేసి ఆల్ ఆప్షన్లో పెట్టేసుకోండి మరి ఫ్రెండ్స్కి అయితే షేర్ చేయండి పోదామా ఇంకేం లేదుగా అంతే ఇంకేం పోదాం ఇంకేం లే లెసన్ అయిపోయింది పోయేది అంతే ఇంకే పోదాం షేర్ చేసి సబ్స్క్రైబ్ చేస్తే నీ సొమ్మ నా పోద్దా నేను హ్యాపీ అయితే అక్కద్రా నేను మచ్చా నాకు ఐడియా రాలేదు మచ్చా నీక నన్ను హ్యాపీ చేసేదానికే ఐడియా రాదు